అందరికీ నమస్కారం అండి. మాసాలన్నిటిలోకి కార్తీక మాసానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. కార్తీక మాసంలో శివుడిని పూజించినట్లయితే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది. కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కార్తీక పురాణాన్ని చదువుకోవటం కానీ వినటం కానీ చేస్తూ ఉంటారు. అలాంటి పవిత్రమైన కార్తీక పురాణాన్ని ఈ రోజు నుంచి మనము వీడియోల రూపంలో తెలుసుకుందాము. కార్తీక పురాణము మొదటి అధ్యాయము. నైమిసారణ్యములో శౌనకాది మహామునులతో ఒక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణాలు పుణ్యచరిత్రలు వారికి వినిపిస్తూ సూతమహాముని కాలం గడుపుతూ ఉంటాడు. ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతిని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణేతిహాసములు వేద వేదాంగముల రహస్యాలు సంగ్రహంగా గ్రహించాము. కార్తీక మాస మహత్యాన్ని కూడా వివరించి దాని ఫలాన్ని తెలపండి, తమరా వ్రతాన్ని వివరించవలసింది అని కోరుతారు. అప్పుడు సూతమహర్షి మునిపుంగవులతో ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త అయిన బ్రహ్మను కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ గాథను వినిపిస్తాడు. అట్టి పురాణ కథను నేను మీకు తెలియజేస్తాను. ఈ కథను వినటం వలన మానవులకు ధర్మార్థాలు కలగడమే కాకుండా ఇహమందు పరమందు సకలైశ్వర్యములతో తొలదొగుతారు. అందువలన శ్రద్ధగా ఆలకింపుడు అని ఇట్లా చెప్తాడు. పూర్వము ఒక దినాన పార్వతీ పరమేశ్వరుడు ఆకాశములో విహరిస్తూ ఉండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలుగజేయనట్టిది, సకల మానవులు వర్ణభేదాలు లేకుండా ఆచరించేది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఆచరింపబడది అగు వ్రతమును వివరింపుడు అని కోరుతుంది. అప్పుడు మహేశుడు మందహాసము చేసి, దేవి నువ్వు అడుగుతున్న వ్రతము స్కందపురాణంలో చెప్పబడి ఉంది, దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడకు జనక మహారాజుకు వివరించబోతున్నాడు, చూడు ఆ మిథిలానగరము వైపు అని మిథిలానగరము దిశగా చూపిస్తాడు. అప్పుడు మిథిలానగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతోషించి ఆర్యపాదాలతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలాన్ని శిరసుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, మీ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమయ్యాము. తమ పాదధూళిచే నా దేహము పవిత్రమైంది. తమరు ఇచ్చటికి ఎందుకు వచ్చారో సెలవీయండి అని వేడుకుంటాడు. అప్పుడు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టాను. దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించవలనని నిశ్చయించాను, అందుకే ఇక్కడికి వచ్చాను అని పలుకుతాడు. అప్పుడు జనకుడు, మునిచంద్రమా, అలాగే ఇస్తాను, స్వీకరించండి. కానీ చిరకాలం నుంచి నాకొక సందేహము ఉంది. తమపోటి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకోవాలి అనుకున్నాను. నా అదృష్టము కొద్దీ ఈ అవకాశము దొరికింది. సంవత్సరంలో గల మాసాలలో కార్తీక మాసమే అంత పవిత్రమైనది, ఎందుకు అయింది, దాని గొప్పతనం ఏంటి, ఈ సంశయము నాకు చాలా కాలం నుంచి ఉంది. అందువలన కార్తీక మహాత్యముల గురించి వివరించాల్సింది అని ప్రార్థిస్తాడు. వశిష్ఠ మహాముని చిరునవ్వుతో, నీ సంశయాన్ని తప్పకుండా తీరుస్తాను. నేను చెప్పబోయే వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది, సకల పాపహారము అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమున ఆచరించు వ్రతం యొక్క ఫలము ఇంత అని చెప్పటానికి అలవి కాదు, వినటానికి కూడా ఆనందదాయకమైనది. వినంత మాత్రానే ఎట్టి నరక బాధలైన ఇహమందు పరమందు లేక సౌఖ్యాన్ని పొందుతారు. నీపోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవటము చాలా మంచిది అని ఇలా చెప్పసాగాడు. ఓ జనక మహారాజా, ఏ మానవుడైనా ఏ వయసు వాడైనా ఉచ్చా నీచా అనే భేదము లేకుండా కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశి ఎందుండగా వేకువజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మాలను దేవతల పూజలు చేసినచో వారి యొక్క పుణ్యఫలము లభిస్తుంది. కార్తీక మాస ప్రారంభము నుండే ఇలా చేయాలి. విష్ణు సహస్ర నామార్చన శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేసే కార్తీక వ్రతానికి ఎలాంటి ఆటంకాలు రానియకుండా నన్ను కాపాడు అని ధ్యానించి వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ వ్రతమాచరించు దినాలలో సూర్యోదయానికి పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణునికి పరమేశ్వరునికి భైరవునికి నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునికి అర్ఘ్యప్రదానమునర్చి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణాలనర్చి గట్టుపైన 3 దోసిళ్ల నీళ్లు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మొదలైన నదులలో ఏ నదిలో అయినా స్నానం చేసినట్లయితే గొప్ప ఫలితం కలుగుతుంది. తడిబట్టలు వలె తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని
శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పాలను స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యాలతో భగవంతుని పూజ చేసుకోవాలి. భగవంతునికి గంధము సమర్పించి తాను కూడా బొట్టు పెట్టుకొని తరువాత అతిథులను పూజించి వారికి ప్రసాదం ఇవ్వాలి. తమ ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణం చదువుకోవాలి. ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయమందు కానీ విష్ణాలయమందు కానీ తులసీకోట దగ్గర కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించాలి. అది అందరికీ పంచిపెట్టి తర్వాత తాను కూడా భుజించాలి. మరునాడు మృష్టాన్నముతో బోధతృప్తి చేయాలి. ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వజన్మలోనూ ఈ జన్మలోనూ చేసిన పాపాలన్నీ పోయి మోక్షం కలుగుతుంది. ఈ వ్రతం చేయటానికి అవకాశం లేని వారు వ్రతం చేసిన వారిని చూసి వారికి నమస్కరించినచో తత్సమాన ఫలం కూడా దక్కుతుంది. కార్తీక పురాణము మొదటి అధ్యాయము సంపూర్ణము.